ఇక్కడే మరొక విషయం కూడా చెప్తా ఉన్నా చంద్రబాబు అనే వ్యక్తి ప్రజల్లో ఉన్నా జైల్లో ఉన్నా పెద్ద తేడా ఏమీ పడదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కారణం ఏమిటంటే ఆయనకు క్రెడిబిలిటీ లేదు ఆయన ఎక్కడ ఉన్నా ఆయనకు విశ్వసనీయత లేదు కాబట్టి ఆయన ఎక్కడ ఉన్నా కూడా ఒకటే చంద్రబాబును చూసినప్పుడు చంద్రబాబు పార్టీని చూసినప్పుడు పేదవాడికి ప్రజలకు గుర్తుకొచ్చేటివి ఒకటే మోసాలు వెన్నుపోట్లు అబద్ధాలు వంచనలు చంద్రబాబు నాయుడుని చూసినప్పుడు గాని చంద్రబాబు నాయుడు గాని పార్టీని చూసినప్పుడు గాని ప్రజలకు గాని పేదవాడికి గాని గుర్తుకొచ్చేటివి ఇవే మోసాలు వెన్నుపోట్లు అబద్ధాలు వంచనలు ఇవే చంద్రబాబు నాయుడు గారికి చూసినప్పుడు గుర్తుకొచ్చే విషయాలు అదే మన పార్టీని చూసినప్పుడు కానీ అదే మన పార్టీని చూసినప్పుడు కానీ వాళ్ళ బిడ్డ వాళ్ళ అన్న వాళ్ళ తమ్ముడు జగన్ను చూసినప్పుడు కానీ ఆ ప్రతి రైతన్నకు గుర్తుకొస్తుంది ఆ ప్రతి అక్కచెల్లెమ్మకు గుర్తుకొస్తుంది సామాజిక న్యాయం గుర్తుకొస్తుంది గ్రామాలలో మారిన వైద్యం మారిన స్కూళ్ళు మారిన వ్యవసాయం ప్రాంతాల మధ్య న్యాయం లంచాలు వివక్ష లేని వ్యవస్థ అక్క చెల్లెమ్మలు ధైర్యంగా ఒక ఫోన్ పట్టుకొని ఇంట్లో నుంచి వెళ్ళగలిగే ధైర్యం ఏ అక్క చెల్లెమ్మ కూడా ఫోన్ పట్టుకొని ఆపదలో ఉన్నప్పుడు ఒక 5 సార్లు ఇలా 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 షేక్ చేసినా ఒక SOS బటన్ నొక్కినా అక్షరాల ఈ రోజున అక్క చెల్లెమ్మలు 1,24,00,000 ఫోన్లలో దిశ యాప్ ఉంది అక్షరాల నా అక్క చెల్లెమ్మలు 5 సార్లు ఇలా షేక్ చేసినప్పుడు కానీ నా అక్క చెల్లెమ్మలు SOS బటన్ నొక్కినప్పుడు కానీ 30,336 మందిని ఇంటర్వ్యూ అయి ఆ అక్క చెల్లెమ్మలకు తోడుగా నిలబడగలిగిన ఒక మంచి పోలీస్ అన్న ఆ పోలీస్ అన్న రూపంలో ఉన్న ఒక మంచి జగన్ అన్న ఆ అక్క చెల్లెమ్మలకు గుర్తుకొస్తుంది చంద్రబాబు నాయుడును ఎవరూ కూడా కక్ష సాధింపుతో అరెస్ట్ చేయలేదు ఇది కూడా నిజంగా గుర్తుపెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మీద నాకు ఎటువంటి కక్ష లేదు చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిని అనే వ్యక్తిని కక్ష సాధింపుతో ఎవ్వరూ కూడా అరెస్ట్ చేయలేదు పైగా ఆ అరెస్ట్ కూడా జగన్ భారతదేశంలో లేనప్పుడు కూడా జగన్ లండన్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని పోలీసులు ఎత్తారు చంద్రబాబు నాయుడుని ఎవరు కక్ష సాధింపుతో అరెస్ట్ చేయలేదు అదే నిజం అనుకుంటే కేంద్రంలో బీజేపీ ఉంది దత్తపుత్రుడు బీజేపీతోనే ఉన్నాను అని ఇప్పటికీ అంటున్నాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలితో పాటు సగం బీజేపీ పార్టీ టీడీపీ మనుషులే ఉన్నారు అయినా కేంద్రంలోని ఇన్కమ్ ట్యాక్స్ కేంద్రంలోని ఈడీ చంద్రబాబు మీద విచారణను జరిపి
ఆయన అవినీతిని నిరూపించింది దోషులను అరెస్ట్ కూడా చేసింది మరి ఈడి అయితే బాబుకు ఇన్కమ్ టాక్స్ వాళ్ళు ఐటీ నోటీసులు కూడా ఇచ్చారు బాబు మీద మోడీ గారు అవినీతి ఆరోపణలు చేసిన నాటికి మనం ప్రతిపక్షంలో ఉన్నాం అంటే ఆ నాటికే మోడీ గారికి కేంద్రానికి అన్నీ తెలుసు కాబట్టి సిబిఐ ఈడి ఐటీలను రాష్ట్రంలో అడుగు పెట్టనివ్వనని ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిబిఐ కి ఐటీ కి ఇన్కమ్ ట్యాక్స్లకు రాష్ట్రంలో అడుగు పెట్టనివ్వనని చంద్రబాబు నాయుడు పర్మిషన్ కూడా విత్డ్రా చేశాడు అంటే ఆనాటికే అవినీతిపరుడని ఆనాటికే అవినీతిపరుడని స్పష్టమైన ఈ వ్యక్తికి స్పష్టమైన ఈ వ్యక్తి మీద విచారణ చేయకూడదట ఆధారాలు లభించినా అరెస్ట్ చేయకూడదట కోర్టులు ఆ ఆధారాలన్నీ చూసిన తర్వాత రిమాండ్కు పంపినా కూడా ఒక చంద్రబాబును గాని ఒక గజదంగల ముఠ వీరప్పను గాని ఇటువంటి వాళ్ళని ఎవ్వరూ కూడా చట్టానికి పట్టి ఇవ్వడానికి వీల్లేదని ఎల్లో మీడియా ఎల్లో గజదంగల ముఠ వాదనలు వినిపిస్తా ఉన్నాయి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇలాంటి వ్యవస్థలో మనం యుద్ధం చేస్తాం